The Parastatil Marai Galwan lo yellow China Veneki Takindi Gharshana Jarigina Prantham Nunchi Kilometer Mera China Saina Veneki Velindi June Padihina Nunchi Ladakh Sarihadullo Rendu Desala Madhya Gharshana Vatavaranam Nelakonde Yettekelaku Pradhani Ladakh Paryatana Tarvata China Prabhutvam Tana Sainyanni Veneki Teesukundi Pradhani Ladakh Paryatana Tarvata Galwan lo yavadda paristhitulu marayi Galwan lo yellow China Veneki Tagindi Gharshana Jarigina Prantham Nunchi Kilometer Mera China Sainyam Veneki Vellindi June 15 Nunchi Ladakh Sarihadullo Rendu Desala Madhya Gharshana Vatavaranam Nelakonde Yettekelaku Pradhani Ladakh Paryatana Tarvata China Prabhutvam Tana Sainyanni Veneki Teesukundi Kedemshanki Sambandhinchi Marinta Samacharam My Input Editor Srihari Andistaru Srihari ప్రసన్న ప్రస్తుతం లడక్ దగ్గర పరిస్థితులన్నీ కూడా కొంతమేర సర్దుమణుగుతున్నాయని చెప్పొచ్చు ముఖ్యంగా భారత్ ఏమాత్రం కూడా చైనా దుందుడుకు చర్యల పట్ల చాలా సీరియస్ గా వ్యవహరిస్తుండడంతో చైనా కూడా ప్రస్తుతం తోక ముడ్చాల్సిన పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలోనే గాల్వాన్ లోయ వద్ద అక్రమంగా ముందుకొచ్చినటువంటి చైనా సైనికులు కూడా మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్తున్నారు దాదాపు 1.5 కిలోమీటర్ కూడా బలగాలని వెనక్కి పిలిపించుకున్నట్లుగా మనకు స్పష్టమైన సమాచారం కూడా ఉంది సో ప్రధానంగా కూడా ఏదైతే లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ కు సంబంధించినటువంటి విషయంలో కూడా ప్రతి అటు చైనా కావచ్చు ఇండియా కావచ్చు ఆ ఇద్దరు కూడా 2 కిలోమీటర్స్ వెనక్కి వారి యొక్క దళాలను కూడా పిలిపించుకొని ఉంటారు అక్కడ మాత్రమే ఉంటూ బోర్డర్ దగ్గర ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని మాత్రం కేవలం పర్యవేక్షిస్తూ ఉంటారు ఇది ఇండియా చైనాల మధ్య జరిగినటువంటి వడంబడికల ప్రకారం కూడా జరగాల్సినటువంటి చర్య అయితే దాన్ని పూర్తి స్థాయిలో అతిక్రమించి చైనాకు సంబంధించినటువంటి వారు ముందుకు రావడం భారత్ భూభాగంలో నిర్మిస్తున్నటువంటి వాటికి అడ్డు చెప్పడం అయితేనేమి ఇలాంటివన్నీ కూడా చేస్తూ వచ్చారు అదే ప్రక్రియలో భాగంగా జూన్ 15 నుంచి కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఈ నేపథ్యంలోనే గాల్వాన్ లోయ వద్ద చైనా కి భారత్ సైనికులకు మధ్య జరిగినటువంటి దాడుల్లో కూడా 20 మంది భారత్ ఆర్మీ కూడా అశువులు బాశారు అదే కంటే ఎక్కువ సంఖ్యలోనే చైనాకు సంబంధించినటువంటి వారు కూడా నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది సో ఈ నేపథ్యంలో చైనా వ్యవహరించినటువంటి తీరును ప్రపంచం దృష్టికి తీసుకోవడమే కాకుండా వారిని అన్ని విధాలా కూడా ఇరుకును పెట్టే నిర్ణయాలను భారత్ తీసుకుంది యాప్స్ కావచ్చు అనేక ఒప్పందాలను వెనక్కి తీసుకోవడం ఆర్థిక పరంగా కూడా ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది దాంతోపాటుగా అంతర్జాతీయ సమాజం కూడా ఇవాళ చైనాను వ్యతిరేకిస్తోంది ఈ నేపథ్యంలో చైనా ఎట్టికేలకు కూడా తమ బలగాలని వెనక్కి తీసుకుంటున్నట్లుగా మనకు స్పష్టంగా తెలుస్తోంది ప్రసన్న రైట్ థ్యాంక్ యూ శ్రీహరి